తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్ని రంగాల్లో పూర్తిగా విఫలమైందని చెప్పడానికి టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ ఘటనే నిదర్శనమని బీజేపీ నాయకులు సోమారపు అరుణ్ కుమార్ విమర్శించారు. పేపర్ లీక్ ఘటనపై పార్టీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ పిలుపు మేరకు పెద్దపల్లి జిల్లా గోదావరి గాని గాంధీ చౌరస్తాలో నిరసన దీక్షను చేపట్టారు. ఎన్నో ఆశలతో ఎంతోమంది నిరుద్యోగులు ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న వారి ఆస్తులను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నీరుగార్చిందన్నారు. ఈ ఘటనపై మంత్రి కేటీఆర్ వెంటనే బత్రఫ్ చేయాలని డిమాండ్ చేశారు. అలాగే తప్పు చేస్తే నా కుటుంబ సభ్యులనైనా ఉపేక్షించనని సీఎం కేసీఆర్ ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. వాళ్ళు తీరా కబ్జా ఎందుకు చేస్తున్నారని మేము మొదటికి పోయి అన్ని పానీలు తీసేసరికి వాళ్ళు 2016లో అనామతగా ఆల్రెడీ మరికుంటను కబ్జా చేయడానికి కావాల్సినటువంటి పాస్బుక్లో పేర్లు నమోదు చేసుకున్నారు. ఎలాంటి లింక్ డాక్యుమెంటేషన్ లేదు, రిజిస్ట్రేషన్ డాక్యుమెంటేషన్ లేకుండానే డైరెక్ట్ రావడం వల్ల మాకు కొంత బాధ కలిగించి కలెక్టర్ గారిని ప్రజావాణిలో 23/1 మేము కలిసినాం. సారు స్పందించండు, వెంటనే అధికారులను అందరినీ కూడా మరికుంటకు సర్వే చేయమని హద్దులు నిర్ణయించమని మా కోరిక మేరకు చేయించిర్రు. చేయించిన తర్వాత మన మండల రెవెన్యూ అధికారుల యొక్క అనుబంధంతో అందరు కలిసి మరికుంటను సర్వే చేసి దానికి సంబంధించిన ఖనీలు మొన్న రీసెంట్లీ 4 డేస్ క్రితం వాళ్ళు తీరా కబ్జా ఎందుకు చేస్తారని మేము మొదటికి పోయి అన్ని పానీలు తీసేసరికి వాళ్ళు 2016లో అనామతగా ఆల్రెడీ మరికుంటను కబ్జా చేయడానికి కావాల్సినటువంటి పాస్బుక్లో పేర్లు నమోదు చేసుకున్నారు. ఎలాంటి లింక్ డాక్యుమెంటేషన్ లేదు, రిజిస్ట్రేషన్ డాక్యుమెంటేషన్ లేకుండానే డైరెక్ట్ రావడం వల్ల మాకు కొంత బాధ కలిగించి